ముందుకు ఆరాధనలో కొనసాగుదామా. నన్ను పరమున చేర్చుటకు నీవే నాదరి చేరితివి, నాకు విడుదల ఇచ్చుటకు నా దోషములను మోసితివి, నా శాపము తొలగించుటకు నీవే శాపముగా మారి నన్ను శుద్ధుని చేయుటకు నీ రక్తము చిందించితివి. కూడా తల్లి ప్రేమను పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులను ప్రేమించే విధంగా ఉండాలండి. ఇంకోటి మనం ఇక్కడ శిష్యరికంగా అంటే మన దేవుని సమర్పించుకున్నప్పుడు దేవునికి తగిన విధంగా జీవించాలండి. అడుగు పెట్టి మళ్ళీ తనకి వెనక్కి వేసేవారుగా ఉండకూడదండి. అలాంటి స్థితిని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రయించి మనల్ని ఎంతగానో మనకి దగ్గరగా ఉండి మనకు కావాల్సిన ప్రతి ఒక్క యూలు మనకు సహాయం చేస్తాడండి. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. లోకాన యోవరు నీకై మరణించరే, నీ శిక్షలను భరింప సహించరే. లోకాన యోవరు నీకై మరణించరే, శిక్షలను భరింప సహించరు. నీ తల్లి అయిన కానీ నిను భరచును, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువ చాలునా. నీ తల్లి అయిన కానీ నిను భరచును, ధ్యానించినామండి. నాలుగో మాట ధ్యానించబోతున్నాం.